హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం జాగవీస్ కృతంగా రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి కొత్తపేటలో ఉంది. మెనూ అయితే బాగా పెద్దగానే ఉందన్నమాట. మనకైతే పిచ్చాకలేస్ వేసి ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన వెంటనే మనకి ఆనియన్స్ అండ్ లెమన్ అయితే ఇచ్చారు. మనం ఇంకా ఆర్డర్ అయితే ప్లేస్ చేయలేదు. బట్ ఈలోపే మనకి వాటర్ అయితే ఇచ్చారు, బాటిల్ అయితే అడిగారు. కాకపోతే మనం రాగి గ్లాస్ కాబట్టి మనం అయితే నార్మల్ వాటరే ప్రిఫర్ చేసామన్నమాట. సో నేను ఒక రెండు, మా ఫ్రెండ్ ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. దానిపైన నిమ్మకాయ పిండి వేసినాము. సో మనమైతే కోనసీమ కోడి కూర మరియు బన్ రొట్టెలు చెప్పామన్నమాట. దీని పేరు వచ్చేసి బటర్ నాన్ అంటారు అన్నమాట. సో ఇదైతే మనకి వచ్చేసింది ఆర్డర్ అయితే. సో ఇతనైతే సర్వ్ చేస్తున్నాడు అన్నమాట. ఈ కోనసీమ కోడి కూర అయితే చూస్తుంటేనే మనకి నోట్లో ఉల్బుల్లా ఆడుతుంది. సో అతను ఎప్పుడైతే మన ప్లేట్లో వేసేస్తాడో అని మనమైతే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో అతనైతే ముందు బన్ రొట్టెలు అయితే మన ప్లేట్లో వేస్తున్నాడు. సో మనమైతే కోనసీమ కోడి కూర కోసం వెయిటింగ్ చేస్తున్నాం అన్నమాట. ఈ బటర్ నాన్ అయితే సైడ్కి కొంచెం మాడిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే, కాకపోతే అది అలాగే కలుస్తారేమో మరి చూద్దాం. సో ఇప్పుడైతే మన ఫేవరెట్ వచ్చేసింది అన్నమాట కోనసీమ కోడి కూర. మనకైతే లెగ్ పీస్ పడింది. ఓకే, మనకే ఎక్కువ పీసెస్ వేసాడనమాట. సో ముక్కలు అయితే మన ప్లేట్లోకి వచ్చేస్తున్నాయి. చూద్దాం ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి. సో ఫైనల్లీ మనమైతే కోనసీమ కోడి కూర ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో తినేద్దాం ఇప్పుడైతే మనం ఇది. సో ఫ్రెండ్స్ తినేద్దాం అనేలోపే నేనైతే అయిపోగొట్టేసాను అనమాట. అదైతే వీడియో తీయలేదు, ఏమనుకోవద్దని ఫ్రెండ్స్. ఈలోపే మనకి ఫింగర్ బౌల్ అయితే వచ్చేసింది, దాంట్లో అయితే చేతులు కడుక్కుంటున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఐస్ క్రీమ్ పెట్టుకుందాం. కోనసీమ కోడి కూర బాగా స్పైసీగా ఉందన్నమాట. సో ఐస్ క్రీమ్ అయితే బాగుంది, కోనసీమ కోడి కూర ఇంకా బాగుంది. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇదైతే టేస్ట్ చేయొచ్చు అనమాట. నాకైతే సూపర్గా నచ్చింది కోనసీమ కోడి కూర మరియు ఐస్ క్రీమ్. బిల్ వచ్చేసి మొత్తం అయితే 634 అయింది, విత్ GST తో అయితే 670 అయింది. ఓకే ఫ్రెండ్స్, తిందాం మరిగే వరకు తిరుగుదాం.